నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు, పార్టీ ముఖ్యనేతలతో భేటీ. నామినేటెడ్ పోస్టుల భర్తీ, లీడర్ల కామెంట్స్ పై చర్చ. అక్టోబర్ 2న తిరుమలకు ఏపీ డిప్యూటీ సీఎం, కాలినడకన చేరుకుని ప్రాయశ్చిత దీక్ష విరమించనున్న పవన్, 3న శ్రీవారిని దర్శించుకోనున్న ఉప ముఖ్యమంత్రి. ఇవాళ తిరుపతికి సిట్ బృందం. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనున్న అధికారులు. మొదట ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి ఎంక్వైరీ. నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. తెలంగాణలో దసరాలోపు వసతిలకు కొత్త వీసీల నియామకం. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో సెర్చ్ కమిటీ మీటింగ్లు. మే 21తో ముగిసిన వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం. మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు సిద్ధమవుతోన్న హైడ్రా. 17 యంత్రాలను సిద్ధం చేసిన అధికారులు. 3 రోజులుగా అక్రమ నిర్మాణాలకు మార్కింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్లు గందరగోళం. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అవుట్. ఆందోళనకు దిగిన బాధితులు. నేటితో ముగియనున్న జానీ మాస్టర్ కస్టడీ విచారణ. ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. మహిళా కొరియోగ్రాఫరే తనను వేధించిందంటోన్న కొరియోగ్రాఫర్.